వ్యవసాయ శాఖను సక్రమంగా నిర్వహించలేని కాకాని గోవర్ధన్రెడ్డి మోతేశాడంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. 7 కేసులున్న కాకాని మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకొని బతికావంటూ మండిపడ్డారు. 5 ప్రాణాలు తీసిన అక్రమ మద్యం కేసులో కాకాని ముద్దాయి అని, ఈ కేసులపై ఆనాడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోలేదా అంటూ నిలదీశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి కండిషన్ బెయిల్పై తిరుగుతున్న కాకాని కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ ఈ సందర్భంగా సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా ఆయన అనేక విషయాలను వెల్లడించారు. ఈ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు 30 కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి సిగ్గులే, తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో 60-40, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసినవాడు ఇవి. ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం ఇండియాలో స్టూడెంట్ నెంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని ఇసుక, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి టోల్గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులున్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. 2014 గవర్నర్ పరిపాలనలో కల్తీ మద్యం 5 ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. ఉండవు, వస్తాయి కేసులు. నా మీద 1,000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు, ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు. మీ నాయకుడు 30 కేసులు ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు. ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే, అంటే బాబు గారు ఓటుకునే కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితం అయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. జైలుకు పోతే లెక్క చేయలే. ఇది అన్ఫార్చునేట్. ఆఖరన ఏమైపోయిందంటే, మీరు 5 రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి, అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి జూన్లో, మీ సాక్షిలో ఎద్దవ కూతులు, పిచ్చి కూతులు, అది చదివే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒక రామోజీ, ఒక శైలజ కిరణ్ జైలుకి పంపించాలని 5 ప్రయత్నం చేశాడు. ఆయన పెద్ద, ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఒక పత్రికా రంగం దేశంలో, ఒక సినిమా రంగం, ఒక ఫిల్మ్ సిటీ, ఒక మార్గదర్శి, రోల్ మోడల్ అయితే ఆయన్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తే, శైలజ కిరణ్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేసావు 5 నీ వల్ల కాలే. ఈరోజు ఇంకా కారు కూతులు, నీ సాక్షి తెరిస్తే కారు కూతులు ప్రతిరోజు. ఎక్కడన్నా ఉందా ఇది? ఎప్పుడన్నా చూసామా? తిరుమల గురించి వాటాడతారా? తిరుమల, అరే తిరుమల పరువు తీసింది కాంగ్రెస్ టైంలో 3 కొండలు అని చెప్పి ఈ 5 కోట్లు దోచుకున్నారు. 5 భ్రష్ట్ పట్టించారు, ఆ వ్యవస్థను భ్రష్ట్ పట్టించారు. తిరుమల 7 కొండలు కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో నంబర్ 1 అత్యంత ఎక్కువ మంది భక్తులు పోయే ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నంబర్ 1 తిరుమల ప్రపంచంలో. దాన్ని ఏం చేశారు మీరు? మీ కరప్షన్ సెంటర్గా మార్చుకున్నారు. నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా? కాకాని
అది దురదృశ్యం. అంటే వీళ్ళు ఎట్ట తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయన అంట డ్రగ్స్ అంట. డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్ చెడిపేరు వచ్చింది. రే వాళ్ళు ఏం మాట్లాడారు, ఇద్దరు అడిషనల్ డీజీపీని వేస్తాం, డ్రగ్స్లో డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా ఇద్దరు అడిషనల్ డీజీపీని వేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళు ఆ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలా అని చెప్పి ఒక మంచి నిర్ణయం. మీరు నీకు ఆకడన 7వ తరగతి పిల్లకాయలు బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. రా సుళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడన్నా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాలో మాట్లాడేదానికి ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద ఇద్దరు అడిషనల్ డీజీపీలు వేస్తే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టుండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు డెడ్ హ్యాండ్ నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది, అదేంది జెరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు, దాంట్లో 23 2023 పాస్ అది యాజ్ డిజిగా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకానే డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి. చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కడిగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలు నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కోస్తావు నువ్వు? ఇటువంటి మనుషులు సరే ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ 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 లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినవి, ఒక ఎన్ఆర్జేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆగ్రహ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100 మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు, 100 మంది 100 మంది 1000 మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, 1000 మంది మీద పెట్టావు, ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకి పోతారో చూస్తాం కమింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్లో చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరి ప్యాలెస్కి ఒకరి ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో, రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలా. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఇరు 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని 2 రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా? ఒక నియంత నియంత బతుకు నీది, పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు, ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలో. చాలా గొప్ప సందేశం ఇచ్చాడు ఆయన.
థర్డ్ ఇయర్ రెవెన్యూ విలేజ్, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. థర్డ్ ఇయర్ రెవెన్యూ విలేజ్ ఓ 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని, పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు, ఒక నుడా అప్రూవల్ లేదు, ఆగ్రహన ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, మ్యాప్ లేదా, ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి, నువ్వు అల్లీపురంలో అంటే నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నావు నన్ను? అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా, తోడేరుకే మంత్రి, మంత్రి పరి తోడేరు, అల్లీపురం నేను మంత్రా, సిగ్గుండబడలే? అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడి నేను, పిల్లేసినోడి నేను, ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినోడి నేను. నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకునేవాళ్ళం కాదు. నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక ఒక మ్యాప్ కింద నుడా అప్రూవల్, సంతకాలు, డైరెక్టర్ సంతకాలు, అధికారుల సంతకాలు, అరే రెడ్ హ్యాండెడ్గా తొరికేవయ్యా, సిగ్గుతో తల దించుకోవయ్యా. తోడేరెడ్డి అల్లీపురం నన్ను అడుగుతావా? 2019లో అంట ఆయన ఎంక్వైరీ చేశాడంట, వాటి మీద యాక్షన్ తీసుకుంటే సెక్రటరీలు ఉద్యోగాలు పోతాయని చెప్పి గమ్మున్నాయంట. అంటే నువ్వు రిలీజ్ చేసావు ఒక లెటరు, ఏ ఊర్లో, పలుకూరు, సర్పంచ్ ఎవరు? ఒకే 2018-16 సర్పంచ్ ఎవరు, ఎంపీపీ ఎవరు, జడ్పీటీసీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు? అంటే నేను వచ్చి నీ పొదలకూరు సామ్రాజ్యంలో సర్పంచుల చేత, పంచాయతీల చేత, అధికారుల చేత నేను సంతకం పెట్టించానా? ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు యాక్షన్ తీసుకోకూడదా? సిగ్గుండబడలే? ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పారు, ఇప్పుడు ఒక టాక్ వస్తుంది ఆయన అసెంబ్లీలో, ఈ 164 మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి, అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట. అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది. ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకమ్మా? ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు పిన్నెల్లిని, చెట్లు నరకాలన్నా, నరకించలేదన్నా, షాపులు మూయించలేదన్నా, ఎందుకు అంత బాధ? జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైం, ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెల్లికి తోడుగా పోతున్నాడు అంటే జైలుకి తొందరలో, అప్పుడు వచ్చి చూడు మనం జగన్మోహన్ రెడ్డిని, అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ మూయించి పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? పత్రికల గురించి మాట్లాడతావా? నీ సాక్షి పత్రిక ఎంత బరితెగించి రాసింది. ఈరోజు బండేపల్లి కెనాల్ సర్వేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా 24 కోట్లు, 5 కోట్లు పని జరగలే, మా టైంలో 2-3 కోట్లు పని జరిగింది, నువ్వు ఆపేశావు. 17 కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు, 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? సోమిరెడ్డి జోబిలోకి మా టైంలో 2019లో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి. ఏం చేస్తున్నావు? సిగ్గులే రాసేదానికే, అసలు పనే జరగలే, 17 కోట్లు ఏంది సోమిరెడ్డి జోబి? అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద, ఎన్ని వార్తలు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఆనందయ్య ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టారు, దొంగతనం ఫోర్జరీ పెట్టారు, 7 ఏళ్ళు శిక్ష పైన పెట్టారు, సిగ్గుండబడలే మాట్లాడేదానికే. ఈరోజు అన్ని సబ్జెక్టులు మాట్లాడను కాకాని గురించి, అది వారానికి ఒక ఎపిసోడు లేకపోతే 10 రోజులకు ఒక ఎపిసోడు వస్తుంది. ఒకటే నా మీద ఆయన ఆరోపణ, 1000 కోట్లు చూపించు మనం. మీరు అడిగారా ఎప్పుడన్నా ఒక్కసారి, ఏందయ్యా చంద్రమోహన్ రెడ్డి 1000 కోట్లు ఇంకా చూపించకుండా ఉండవు, నువ్వేం మంత్రి అని అడిగా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను ఫ్లై యాష్ చూపించేదానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా 1000 కోట్ల కోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్, నేను అంత బాధపడుతున్నాను, అది చూపించు మనం. అయితే నాకు నా 1000 కోట్లు చూపించమనవా?
కుచితంగా ఎందుకు ఇస్తున్నారని కదా. ఇప్పుడు మాకు చెడిపేరు వస్తుంది. ఇప్పుడు అడ ఈరోజు సాక్షిలో రాసి ఉంది ఇసుక మీద ఇంత వసూలు చేస్తారు. ఓన్లీ సేమ్ రేట్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ఒక్క రూపాయి గవర్నమెంట్ ఛార్జ్ చేయటం లే. ఫ్రీ ఫ్రీ శాండ్, దానికి కూడా ఒక పెద్ద ఐటమ్. మన కర్మ సాక్షిపత్రి చదివితే మూడవ అయిపోద్ది, కానీ నేను చదువుతా ఎందుకంటే అవతలోడు ఏం విమర్శిస్తున్నాడో అన్ని పత్రికలు చదువుతా నేను, వదిలిపెట్టను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.